ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యేలు నాపే హక్కు మీకు లేదు. ఆర్డర్ ఉంటే చెప్పి షో మీద ఆర్డర్ మీరు ఆర్డర్ ఇవ్వండి. ఏమైనా ఆర్డర్ ఉంటే చూపియండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆపేయండి. మీరేంటే ఆర్డర్ ఉంటే చెప్పి లోపల లోపల రెస్ట్రిక్షన్స్ బయట రెస్ట్రిక్షన్స్ ఇదే పద్ధతి బాబు. ఆర్డర్ కాపీ ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా? రమన్ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ ఎవరు? రమన్ లోపల అయ్యారు, బయట కూడా ఆపలేదా బాబు? లోపల ఆపడే బయట ఆపడే. ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. ఆర్డర్ కాపీ ఉందా బాబు? మాకైతే మెంబర్స్ కి ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కాపీ ఉందా? ఆర్డర్ కాపీ స్పీకర్ సార్ మెంబర్స్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బులెటిన్ కానీ లేదు. ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది. మెంబర్స్ కి చెప్పినా కానీ లేక నువ్వు ఎట్లా ఆర్డర్ పెట్టినప్పుడు లాస్ట్ టైమ్ లో పోయి మాట్లాడుతుంది తర్వాత తెచ్చుకుంటారు వాళ్ళు. లైవ్ ఉండకపోతుంది. ఒక పని రిటర్న్ పని చేయండి. లైవ్ ఇవ్వద్దని చెప్పండి. మేము మాట్లాడలేకపోతాం. సెన్సర్షిప్ పెట్టిన మాట్లాడుతున్నా పోయిన 15 నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త రూల్ ఏంది? మళ్ళీ ఆర్డర్ కాపీ చూపి రూల్ ఏమైనా ఆర్డర్ కాపీ చూపి చెప్పారా? మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి. మాకు మేము పోయేది పోతాం. అంత ఆపుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చూపియండి చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన నడవరాదు. పోయిన పదేళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? బ్రేక్ కాగానే ఎప్పుడు బ్రేక్ అయితే కాకపోతే మీరు ఒకటి చెప్పండి. ఒక నిమిషం, మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళు వీలైనప్పుడు వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇబ్బంది ఏమన్నా వల్ల మీరు పని చేస్తాం సార్. మాట్లాడలేకపోతే బాగోడు చేసాం. మీడియా వాళ్ళ దగ్గర మాట్లాడలేకపోతే ఎట్లా? ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదే విరాజ్యం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. స్పీకర్ సార్ నోటీసులు పెట్టినా సార్ సభలో కూడా వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రెడ్డి గారు దళితుడుగా ఉన్న సీనియర్ మంత్రి అయినా చాలా రాజకీయంతో ఉన్న వారి మీద కూడా కామెంట్ చేసింది. ముఖ్యమంత్రి గారైతే తెలుగుబిడ్డ గారి మీద కామెంట్ చేసింది. శాసనసభ సాంప్రదాయాల ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడమనండి. మేము మామూలు లెక్కలు చెప్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు. వారు బుక్లో చెప్పిన లెక్కలు చెప్పినా, బుక్లో చెప్పిన సూక్తులు చెప్పినా, బుక్లో చెప్పిన ఇతర అంశాలు చెప్తే అది కూడా తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొత్త సభ్యులైనా నేర్చుకోవాల్సింది తప్ప ఇదే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులతో సహా వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా శోచనీయం. అదే కాకుండా స్పీకర్ గారు మాకు రిస్క్యూకి వచ్చేసి ఇవాళ మాకు ఇచ్చిన పాత్ర, ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ఎక్కడైతున్నదో వాటిని లేవనెత్తాల్సిన అవసరం మాకు ఉంటుంది. మేమేం దుర్భాషలు ఆడట్లే, మేమేం తప్పులు మాట్లాడట్లే, మేమేం లెక్కలు లేకుండా మాట్లాడట్లే. మాకున్న అంశాలతో, లెక్కలతో, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతోనే మాట్లాడుతుంటే ఇవాళ శ్రీహరి గారి మీద వాళ్ళు దుర్భాషలు ఆడిన దాన్ని ఖండిస్తున్నాం. శ్రీహరి గారిని మాట్లాడిన దాన్ని ఖండించాలని చెప్పేసి అంటే పరిశీలిస్తా అంటున్నారు స్పీకర్ గారు. ఏం పరిశీలిస్తారు? మాట్లాడింది సక్కంగా అక్కడే ఉన్నది. దాని గురించి అదే ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద మాట్లాడిన దుర్భాష, అసభ్య పదజాలం ఇది సరైంది కాదు. దాన్ని కూడా ఖండిస్తున్నాం. దాన్ని కూడా తొలగించాలని మేము ఇక్కడ మాట్లాడి 10 సంవత్సరాలుగా ఇదే శాసనసభలో 2014 తర్వాత ఇక్కడ దాకా మాట్లాడించే అవకాశం మేము ఇచ్చినాం. 5గురు సభ్యులైనా గంటన్నర మాట్లాడిచ్చినాం. కానీ ఇలా 30 నిమిషాలు కానీ 5 నిమిషాలు మాట్లాడితే 10 నుండి 17 కట్లు. ఎందుకంటే భయం. ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే ఎందుకు భయం అని అడుగుతున్నాం.